దళిత బంధు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని బోయినపల్లి బీజేపీ మండల దళిత మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బీజేపీ మండల దళిత మోర్చా ఆధ్వర్యంలో సోమవారం రోజున దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని దళితులకు అమలు చేసిన విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని మండల గ్రామ స్థాయిలో అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి ఏకకాలంలో అమలు చేసి ఇవ్వాలని బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో బోయినపల్లి తహసీల్దార్ యుగంధర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు జనగాం లక్ష్మణ్, ఉపాధ్యక్షులు ప్రభు, బీజేపీ ప్రధాన కార్యదర్శి నరసింహాచారి, మహేష్ కృష్ణ, బీజేపీ ఉపాధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, గంగాధర్, పట్టణ అధ్యక్షులు గంగాధర్ చారి, నాయకులు మాజీ సర్పంచ్ రామకృష్ణ, తిరుపతి రెడ్డి, స్వామి అంజయ్య తదితరులున్నారు. భారతీయ జనతా దళిత మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎలక్షన్ ఉన్న దృష్ట్యా దళిత బంధు అక్కడ అమలు చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 ఎస్సీ రిజర్వేషన్ ఉన్న అసెంబ్లీలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలలో దళిత బంధును అమలు చేయాలి. ఈరోజు అసలు సిసలైన దళితులకు అన్యాయం చేసే విధంగా హుజూరాబాద్లో రాజకీయ లబ్ధి పొందడానికి అక్కడ అన్నౌన్స్ చేసి నామమాత్రంగా దళిత బంధును అమలు చేసిన తీరు ఇది సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధును అమలు చేసి అసలు సిసలైన దళితులకు అర్హులైన దళితులకు సమగ్రంగా దళిత బంధు అమలు చేయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.